హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నేతల జంపింగ్తో వైసీపీకి నష్టం ఎంత? జగన్ పట్టించుకోనిది అందుకేనా? పార్టీని వీడి వెళ్ళిపోతున్న వారందరూ కూడా ద్రోహులు, అవకాశవాదులు. వారు వెళ్ళిపోవడం వలన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు. ఇలాంటి అలవాటైన డైలాగులతో నాయకులు ఎంతగానైనా సర్ది చెప్పుకునే ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఒక పార్టీ నుంచి నాయకులు వరుసగా వెళ్ళిపోతూనే ఉన్నారంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం నాయకులకు లేదు అనే అభిప్రాయం కలుగుతుంది. లేదా పార్టీలో నాయకులకు సమప్రాధాన్యం ఇవ్వడంలో వైఫల్యం జరుగుతుందని అనుకుంటారు. పార్టీ అధినేత కొద్దిగా చొరవ తీసుకుంటే నిలువరించదగిన వలసలను కూడా ఉపేక్షిస్తున్నారేమో అనిపిస్తుంది. లేదా పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోయే ఆలోచన చేస్తూ ఉండగా దానిని పసిగట్టవలసిన జగన్మోహన్ రెడ్డి నిఘా వ్యవస్థలు విఫలమవుతున్నాయా అనే అభిప్రాయం కూడా ప్రజలలో కలుగుతోంది. ఎన్నికలకు ముందు టికెట్లు దక్కని చాలామంది నాయకులు వైసీపీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్ళారు. టికెట్లు దక్కలేదు గనుక అవకాశవాదంతో వారు వెళ్ళిపోయారని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల తరువాత ఓటమి అనివార్యమైన నేపథ్యంలో కొందరు తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు పదవుల్లో ఉన్న మరికొందరు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా ఫిరాయించదలుచుకున్న వారిని ముందుగానే గుర్తించి వారితో అధినేత మాట్లాడి వారిలో ఏమైనా అసంతృప్తులు ఉంటే చక్కదిద్దవచ్చు కదా అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అలాంటి ప్రయత్నం జరగకపోవడం అనేది పార్టీకి నష్టదాయకం కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో పార్టీ మారదలుచుకున్న నాయకులను చాలా వరకు కేసీఆర్, కేటీఆర్ తదితర పెద్ద నాయకులు పిలిపించి మాట్లాడడం జరిగింది. వారి మాటల తర్వాత ఫిరాయింపులు అనేకం ఆగిపోయాయి కూడా. అలాంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కష్టకాలంలో కూడా నా వెన్నంటి ఉండేవాళ్ళు మాత్రమే నా వాళ్ళు అనే సిద్ధాంతం మంచిదే, కానీ పార్టీ బలహీనపడుతున్నదనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని వలసలను నివారించడం అవసరం. పోతుల సునీత ఎమ్మెల్సీ పదవిని కూడా వద్దనుకుని పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అదే క్రమంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి మోపిదేవి వెంకటరమణకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం రూపంలో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ కోసం విరగబడి అందించిన సేవలు ఏమీ లేకపోయినప్పటికీ ఆయనను రాజ్యసభకు పంపారు. కనీస కృతజ్ఞత కూడా లేకుండా మోపిదేవి ఇప్పుడు పార్టీ మారడం పట్ల చాలామంది వైసీపీ నాయకులలో అసంతృప్తి ఉంది. కనీసం అలాంటి నాయకుడినైనా సరే జగన్ ఒకసారి మాట్లాడితే పార్టీని వదిలిపోయే ఆలోచన మానుకుంటారనే అభిప్రాయం పలువురిలో ఉంది. పార్టీ ప్రతిష్టను కాపాడుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నారా? వెళ్ళిపోదలుచుకున్న వారిని పిలిచి వారి అసంతృప్తి ఏంటో తెలుసుకుని బుజ్జగించాలంటే ఆయనకు అభిమానం అడ్డొస్తోందా? లేదా పార్టీ వీడిపోదలుచుకుంటున్న నాయకుల గురించి సమాచారాన్ని అధినేతకు చేరవేయడంలో నిఘా వ్యవస్థలు విఫలమవుతున్నాయా అనేది అర్థం కావడం లేదు. వీటిలో ఏది నిజమైనప్పటికీ కూడా వరుసగా వలసలు పార్టీ నుంచి బయటకు జరగడం అనేది భవిష్యత్ పరిణామాల దృష్ట్యా, ప్రజలలో ప్రతిష్ట దృష్ట్యా మంచి పరిణామం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొని మిగిలి ఉన్న నాయకులలో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారో గుర్తించి వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.